चूड़ी नैन फ्रेंच फ्राइज ये विधा तैयार चया क्रिस्पी रेस्टारे स्टैल्लो ये विधा तैयार चया चूपस्ता चानल मोदी चूस्टे सब्सक्राइब चयी चूँ फ्रेंच फ्राइज चेयड़ा की नैन रे बंगालुंपना इला పల్చటి పొట్టు ఉన్నటువంటి బంగాళదుంపల్ని తీసుకుంటే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చక్కగా వస్తాయండి. నేను ఇలా పొడుగ్గా ఉన్నాయైతే ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగుంటుందని పొడువున్న ఆలుగడ్డల్ని తీసుకున్నానండి. దీని తొక్క తీసేసి శుభ్రంగా కడిగి మనం కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా తొక్క తీసిన తర్వాత ఎడ్జెస్ కట్ చేస్తున్నానండి. నేను एडजस्ट कट चेसी इला इला स्लाइसेस ला ई पार्टी मंदम उंडेटट्टुगा इला स्लाइसेस लागा कट चेस्तुन्नानंडि नेनु. चूडंडि ఈ విధంగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆలు పీసెస్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ కట్ చేసుకున్న వాటిని చల్లటి వాటర్ లో ఒక 2 మినిట్స్ ఉంచాలండి. చల్లటి వాటర్ లో చల్లటి నీళ్ళలో కడిగాం కదండి, ఇప్పుడు వాటిని మనం బాగా మసిలేటువంటి నీళ్ళలో ఒక 5 మినిట్స్ వేసి ఉంచాలండి. 5 మినిట్స్ తర్వాత ఇందులో నుంచి ఒక క్లాత్ లోకి మార్చుకొని మన వీటన్నింటిని కూర్చుకోవాలండి. ఇలా మెల్లిగా అద్దాలండి, ఎందుకంటే అవి విరగకుండా ఇలా జస్ట్ ప్రెస్ చేస్తూ తూర్చుకోవాలి. కాసేపు వాటర్ అంతా పోయే వరకు ఇలా తూర్చుకొని మీకు జిప్ బ్యాగ్ ఉంటే, జిప్ బ్యాగ్ కవర్ ఉంటే అందులో వేసి ఫ్రిజ్ లో 10 అవర్స్ ఉంచండి. చూడండి, వీటిని తూర్చిన తర్వాత నేను ఒక కవర్ తీసుకొని అన్నింటిని ఇందులో పెట్టేస్తున్నానండి. మీకు జిప్ బ్యాగ్ అవైలబుల్ గా లేకపోయినా ఇలా కవర్ లో స్టోర్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేయండి. చూడండి, ఇప్పుడే నేను ఫ్రిజ్ లో నుంచి తీసానండి. ఈ ఆలుగడ్డలని మనం ఆయిల్ లో ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే ఫ్రిజ్ లోంచి కవర్ తీయండి. అలా అయితేనే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. ఆయిల్ లోనే కొద్దిగా salt యాడ్ చేస్తున్నానండి నేను. ఈ ముక్కలకి చక్కగా పడుతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి, వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు చూపిస్తా.
చూసారా అండి ఎంత బాగా వచ్చాయో ఇలా మనం రెస్టారెంట్ స్టైల్లో ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇంకా సాస్ తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి।